నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ మిత్రులారా, ఈరోజు మీతో ఒక వీడియో షేర్ చేయడానికి ఇంపార్టెన్స్ ఏంటంటే, నిన్న మన తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఒక రిటైర్డ్ టీచరు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు. దాని సారాంశం ఏంటంటే, తను ఒక మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాడు, ఆ తర్వాత టెస్ట్లు చేయించాడు. సదరు డాక్టరు మెడికల్ ప్రిస్క్రిప్షన్ మందులు రాసిచ్చాడు, కానీ ఆ మందులు అసలు అర్థమే కావటం లేదు. టీచర్ ఆయన చదువుకున్నారు, ఆయనకే అర్థం కావట్లేదు. మీకు ఒకటి గుర్తుంటే ఉంటుంది, మెడికల్ కౌన్సిల్ వాళ్ళు క్లియర్గా గైడ్లైన్స్ ఫ్రేమ్ చేశారు. ఏమనంటే, ఏదైనా సరే డాక్టరు మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చేటప్పుడు అర్థమయ్యే భాషలో క్యాపిటల్ లెటర్స్తో ఆ పేషెంట్కి చెప్పి మరీ రాయాలి. ఇదే గతంలో సుప్రీంకోర్టు కూడా దీన్ని నిర్ధారణ చేస్తూ గైడ్లైన్స్ని ఇన్సిస్ట్ చేస్తూ, ప్రతి డాక్టర్ కూడా, ఈ మెడికల్ డాక్టరు పేషెంట్ని టెస్ట్ చేశాక తనకి ఏదైనా మందులు ఇవ్వాలనుకుంటే ప్రిస్క్రిప్షన్లో క్లియర్గా క్యాపిటల్ లెటర్స్లో అవి అందుబాటులో ఉండే మెడికల్ షాప్లో ఉండే అన్ని మెడికల్ షాప్లో ఉండే మందులే ఆయన ప్రిస్క్రైబ్ చేయాలి. మీకు తెలుసు, ఎంతోమంది అందరినీ అన్ను కొంతమంది డాక్టర్లు ఒక మెడికల్ షాప్ కొంత తనకి దగ్గరలో ఉన్న మెడికల్ షాప్స్లోని లింకులు పెట్టుకుని ఈ మందులు కేవలం ఆ మెడికల్ షాప్లో దొరికేవే రాస్తారు. అది చట్టరీత్యా విరుద్ధము. మెడికల్ కౌన్సిల్ వాళ్ళు అది తప్పు పట్టారు, ఈవెన్ సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టింది. అయితే ఈ సదరు టీచర్, రిటైర్డ్ టీచరు, తనకు అన్యాయం జరుగుతోంది. మెడికల్ షాప్లో ఏ మెడికల్ షాప్లోని దొరకట్లేదు, ఓన్లీ ఆ డాక్టర్ అడ్వైజ్ ఇచ్చిన మెడికల్ షాప్లోనే ఈ మందులు దొరుకుతున్నాయి, ఒకటి. అదేవిధంగా సదరు మెడికల్ ప్రాక్టీషనరు మెడికల్ కౌన్సిల్కి గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసింది విరుద్ధంగా, అంతకుముందు సుప్రీంకోర్టు చెప్పిన జడ్జిమెంట్కి విరుద్ధంగా ప్రిస్క్రిప్షన్లో, మెడికల్ ప్రిస్క్రిప్షన్లో అర్థం కాని భాషలో, అంటే క్యాపిటల్ లెటర్స్లో కాకుండా ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నారు. తనకు అర్థం కావటం లేదు, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా వింటం లేదు. కాబట్టి సదరు డాక్టర్కి మెడికల్ కౌన్సిల్ ద్వారా డైరెక్షన్ ఇప్పించండి, అందరికీ అర్థమయ్యే భాషలో క్యాపిటల్ లెటర్స్లో రాయాలని. అదేవిధంగా ఇది మొత్తం ఫ్యూచర్లో కూడా, భవిష్యత్తులో కూడా ప్రతి మెడికల్ ప్రాక్టీషనరు ఈ మెడికల్ కౌన్సిల్ ఫ్రేమ్ చేసిన గైడ్లైన్స్, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి అనుగుణంగా క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. అది తను ప్రిస్క్రైబ్ చేసే మెడికల్ ప్రిస్క్రిప్షన్లోని మెడిసిన్స్ ఏ విధంగా పనిచేస్తాయి, అన్ని మెడికల్ షాప్లో అందుబాటులో ఉండే మెడిసిన్స్నే ఆయన ప్రిస్క్రైబ్ చేయాలి. ఇది దీని సారాంశం. మీకు తెలుసు, ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్లో ఎవరినైనా అడ్మిట్ చేయడానికి వెళ్తే ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతారు. ఇన్సూరెన్స్ ఉందంటే ఒక విధంగా ట్రీట్మెంట్ చేస్తారు, లేదు ఉంటే అదే ఇంకో విధంగా చెప్తారు. అందరినీ అన్నను, అన్ని హాస్పిటల్లో ఉన్నను, కొన్ని అన్ని ప్రొఫెషన్స్లో ఉన్నట్టుగా ఈ ప్రొఫెషన్లో కూడా కొంతమంది ఉంటారు చెడు పురుగులు. వాళ్ళని మొత్తము బ్లేమ్ చేయడానికి, మొత్తం మెడికల్ ప్రొఫెషన్నే బ్లేమ్ చేయడానికి తప్పు కొంతమంది. కాబట్టి ఇవన్నీ చట్టపరంగా ఉండాలి అంటే మెడికల్లో డాక్టర్ కూడా క్యాపిటల్ లెటర్స్తో అర్థమయ్యే భాషలో అన్ని మెడికల్ షాప్లో దొరికే మందులే ప్రిస్క్రైబ్ చేయాలి. సదరు మందులు ఏ విధంగా పనిచేస్తాయో అని కూడా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది దీని సారాంశం.